ఈ 7 ప్రాణులను ఎప్పుడూ నిద్ర లేపకూడదు, ఎందుకంటే చాణక్య నీతి సూత్రాలు ఇప్పటికీ జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. జీవితం సజావుగా సాగేందుకు ఆయన సూచించిన ఏ మార్గాన్ని గమనించినా అందులో వివేకం, విచక్షణ, జ్ఞానం దాగి ఉండడాన్ని గమనించవచ్చు. మన జీవితంలో కొన్ని జీవులను ఎప్పటికీ నిద్ర లేపకూడదని చాణక్యుడు సూచించాడు. అవేమిటో తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు అందరికీ తెలిసిన గురువే. ఎన్నో శతాబ్దాల క్రితం ఆయన రూపొందించిన జీవన సూత్రాలు ఇప్పటికీ ఆచరణీయాలు. ఆయన సూచించిన మార్గాల ద్వారా ఆయనను సంఘ సంస్కర్తగా కూడా భావించవచ్చు. అపారమైన జ్ఞానాన్ని ఆయన ఈ ప్రపంచానికి అందించాడు. ఆయన సూచించిన మార్గంలో పయనించి జీవితాన్ని విజయపథాన నడిపంచుకోవచ్చు. ఆయన రూపొందించిన విధానాల్లో ఒక విషయం గురించి ఇవాళ చర్చించుకుందాం. 7 రకాల జీవులను గురించి ఆయన ప్రస్తావించాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఈ 7 రకాల ప్రాణులను నిద్రలేపితే ఆపదకుని తెచ్చుకున్నట్టేనట. అహిన్ రూపాన్ చ శార్దూలం కితిన్ చ బాల్కన్ తత్ పాస్వానాం చ మూర్ఖం చ సప్త సుప్తాన్ బోధ్యాత్. పాము, రాజు, సింహం, చిరుతపులి, పసి పిల్లలు, వెరొకరి పెంపుడు కుక్క మాత్రమే కాదు మూర్ఖుడు కూడా. ఈ 7 ప్రాణులను ఎప్పుడూ నిద్ర లేపకూడదట. అలా చేస్తే అది మీకు ప్రమాదం కలిగిస్తుందనేది చాణక్యుడి సూచన. వీటిని అసంపూర్ణ నిద్ర నుంచి మేల్కొలిపితే వాటికంటే ప్రమాదం మీకే ఎక్కువ అని చెబుతున్నాడు. రాజును నిద్ర లేపితే అతనికి కోపం రావచ్చు. రాజు కోపం ఎప్పుడూ ప్రమాదకరమే. ఆయన కోపం మీ ప్రాణాలకు ప్రమాదం కావచ్చు, లేదా మిమ్మల్ని రాజు శిక్షించను వచ్చు. సింహం, నిద్రిస్తున్న సింహాన్ని నిద్రలేపడం లేదా బద్ధకంగా ఉన్న సింహంతో పరాచకం చాలా ప్రమాదం. దానికి విసుగు కలిగితే అది మీపై దాడి చేసి ప్రాణాలను తీయగలదు. పాము విశ్రాంతిగా పడుకుని ఉంటే దాన్ని ఎప్పుడూ ఆటంకపరచవద్దు. అది నిద్రలేవగానే ఎదురుగా ఉన్న వాళ్ళని కాటేయవచ్చు. చిన్న పిల్లలు, పసి పిల్లలు నిద్రపోతుంటే వారి నిద్రకు ఎటువంటి అంతరాయం కలుగకుండా చూసుకోవాలి. సగం నిద్ర నుంచి లేచిన పసి పిల్లలు చాలా చిరాకుగా ఉంటారు, అందువల్ల అకారణంగా ఏడుస్తారు. వారిని సముదాయించడం చాలా కష్టమవుతుంది. కుక్క, ప్రశాంతంగా నిద్రపోతున్న కుక్కకు కూడా నిద్రాభంగం కలిగించకూడదు. దానికి కలిగిన నిద్రాభంగంలో ఇబ్బంది ఏర్పడి అది ఎదురుగా ఉన్న వాళ్లను కరిచే ప్రమాదం ఉంటుంది. మూర్ఖ మానవుడిని నిద్రలేపితే కష్టాలు కలుగుతాయి. నిద్రపోయే మూర్ఖుడిని నిద్రలేపితే అతడు నిద్ర లేవగానే లేపినందుకు గాను మీతో గొడవ ప్రారంభిస్తాడు. ఎంత అవసరమున్నా సరే అలాంటి వారిని నిద్ర లేపకూడదు. కనుక ఈ 7 రకాల ప్రాణులకు నిద్రాభంగం కలిగించడం ప్రమాదం. కనుక ఎట్టి పరిస్థితుల్లో వీటిని నిద్ర లేపకూడదు అని చాణక్యుడు సూచన చేశాడు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.